హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ మార్కెట్. అయితే ఈరోజు మీ ముందుకి ఒక హాలీవుడ్ క్రైమ్ కమ్ ఫనీ మూవీ ద వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ అనే మూవీని తీసుకువచ్చాను. అయితే ఫ్రెండ్స్, ఇది ఒక అమెరికన్ ఇంటెలిజెన్స్ స్పీకర్ యొక్క ట్రూ స్టోరీ. మరి చూద్దాం తన స్కిల్స్తో తను సినిమాలో ఏం చేయబోతున్నాడు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక మూవీని ఓపెన్ చేస్తే మనకు జార్డన్ బెల్ఫోర్ట్ అనే వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఇంకా అతనికి 2 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ కూడా అయింది. అండ్ అతను న్యూయార్క్లో ఉన్న వాల్ స్ట్రీట్లో జాబ్ కూడా చేస్తున్నాడు. అండ్ వాల్ స్ట్రీట్ అనేది న్యూయార్క్లో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఒకవేళ మనం ఇండియా గురించి మాట్లాడుకుంటే ఇండియాలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ముంబైలో ఉంది. అండ్ యుఎస్లో వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది. అండ్ అది కూడా వాల్ స్ట్రీటే. ఇక మన జో డెన్మార్క్ అనే మర్చెంట్ కింద మర్చెంట్ బ్రోకర్ లాగా చేరతాడు. అతని జాబ్ వచ్చేసి ప్రతిరోజు చాలామందికి కాల్ చేసి, చాలామంది ఇన్వెస్టర్స్కి కాల్ చేసి ఇన్వెస్ట్ చేసేందుకు ప్రోత్సహించడం. అది కూడా మార్నింగ్ 9 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు. ఇక ఒకరోజు జనరల్గా మార్క్ అండ్ జోర్డెన్ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు మార్క్ చెప్తాడు, ఒక మర్చెంట్ బ్రోకర్ లాగా ఉన్న నువ్వు నీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం ఏంటంటే నీ జీవితానికి సరిపడ మనీ, నువ్వు ఒక ఏజ్లో జాబ్ మానేసినా కూడా ఆ మనీ నీ జీవితాంతం ఉండాలి అని చెప్తాడు. అండ్ ఈ మాటలు వచ్చేసి జోర్డెన్ యొక్క మనసులో నాటుకపోతాయి. ఇక నెక్స్ట్ సీన్లో మనకు ఐకానిక్ సీన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ సీన్లో జోర్డెన్ అండ్ మార్క్ వాళ్ళ ఇద్దరు తన చేతితో తల చెస్ట్ మీద కొట్టుకుంటూ ఉంటారు. నాన్నకు ప్రేమతో సీన్ లాగా, అది కూడా విత్ అమ్మింగ్ సౌండ్తో పాటుగా. ఇక త్వరగానే మార్క్ జోర్డెన్ని స్టాక్ బ్రోకింగ్ కల్చర్కి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఇక జోర్డెన్కి ముందుగానే పెళ్ళైన కారణంగా అతను డ్రగ్స్ అండ్ అమ్మాయిలకి బానిసలుగా మారిపోతాడు. ఇక ఆఫ్టర్ ఫ్యూ డేస్ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద లాస్ వస్తుంది. అది హిస్టరీలో ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు కూడా. ఆ రోజు ఎంప్లాయీస్ జీవితంలో బ్లాక్ డే లాగా నిలిచింది. ఎందుకంటే ఆ రోజే చాలామంది ఎంప్లాయీస్తో పాటు జోర్డెన్ యొక్క జాబ్ కూడా పోయింది కాబట్టి. కానీ మన జోర్డెన్ మాత్రం తన మనసులో మాటలు గుర్తు తెచ్చుకొని వెనుకడుకు వేయకుండా ఇంకో జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక త్వరగానే అతనికి ఇంకో జాబ్ కూడా లభిస్తుంది. అది లాంగ్ ఐలాండ్లో బాయిలర్ జాబ్. ఇది ఎలాంటి సంస్థ అంటే టెలిఫోన్స్తో చాలామంది కస్టమర్స్కి కాల్ చేసి కస్టమర్ చెవుల్లో పూలు పెడుతుంది. అంటే కస్టమర్స్కి లేనిపోని మాటలు చెప్పి వాళ్లకు డబ్బులపైన ఆశ పెంచి వాళ్ళని ఇన్వెస్ట్ చేసేలాగా ప్రోత్సహిస్తుంది అన్నమాట. ఇక మన జోర్డెన్కి అందులో జాబ్ వచ్చింది కదా, అతను తన చమత్కారంతో చాలామంది కస్టమర్స్ చెవులో పూలు పెడుతూ వస్తున్నాడు. అండ్ వాళ్ళతో ఇన్వెస్ట్ కూడా చేయిస్తూ వస్తున్నాడు. అండ్ ఇతను చూసి చాలామంది కొలీగ్స్ ఇంప్రెస్ కూడా అయ్యారు. అండ్ కొంతమంది కొలీగ్స్ చాలా అసూయతో చూస్తూ ఉన్నారు. ఇక జోర్డెన్ యొక్క పని చాలా మంచిగా సాగుతుంది కాబట్టి అతనికి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. అయితే కొన్ని డేస్ తర్వాత అతను తన ఇంటి పక్కన ఉన్న వ్యక్తితో రెస్టారెంట్లో కలుస్తాడు. అతని పేరు వచ్చేసి డానీ. అతను జోర్డెన్ స్టాక్ మార్కెట్లో ఎదగడం చూసి జోర్డెన్తో పాటు ఒక డీలింగ్ వేసుకుంటాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి పార్ట్నర్షిప్ పెట్టుకుని ఒక సొంతంగా ఒక స్టాక్ మార్కెట్ని స్థాపిస్తారు. అండ్ జోర్డెన్ ఈ కొత్త స్టాక్ మార్కెట్లో తన కొలీగ్స్ని కూడా చేరుస్తాడు. ఇక అందులో భాగంగా తన ఫ్రెండ్స్ అందరూ కలిసి తనతో పాటుగా ఒక నైట్ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు జోర్డెన్ వీళ్ళ స్కిల్స్ని పరిశీలించేందుకు వీళ్ళకి ఒక టెస్ట్ కూడా పెడతాడు. అతను ఒక పెన్ చూపించి ఈ పెన్ను నాకు అమ్మండి అని చెప్తాడు. అప్పుడు తన ఫ్రెండ్స్లో ఉన్న బ్రాడ్ అనే వ్యక్తి చెప్తాడు, జోర్డెన్ నా కోసం నువ్వు ఆ నాప్కిన్ పైన నా పేరు రాయగలవా అని అడుగుతాడు. అప్పుడు జోర్డెన్ చెప్తాడు, నా దగ్గర పెన్ లేదు రాసేందుకు. ఇది విన్నాక బ్రాడ్ తన పెన్నును తనకు అమ్మేస్తాడు. అండ్ ఇంకా తను చెప్తాడు, సప్లై అండ్ డిమాండ్, అంటే సేల్స్ మెన్ కావడానికి ఒకటే మార్గం ఉంది. మన దగ్గరున్న వస్తువుల్ని జనాలకు అవసరం అనేలాగా చేస్తే గనుక మన దగ్గరున్న వస్తువుల్ని ఆటోమేటిక్గా వాళ్ళే కొనుక్కపోతారని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే జోర్డెన్ వాళ్లకు సీక్రెట్ టెక్నిక్స్ మొత్తం నేర్పిస్తాడు, ఎలా ఒక మనిషిని నమ్మించాలి అనేది. అయితే ఈ టెక్నిక్స్ అర్థం చేసుకోవాలంటే వాళ్లకు 4 టర్మ్స్ని గుర్తుపెట్టుకోవాలి. అదే ఇన్వెస్టర్, బ్రోకర్, బ్రోకరేజ్ ఫర్మ్ అండ్ స్టాక్స్. అతను ఇంకా చెప్తాడు, ఒకవేళ ర్యాండంగా మనం ఒక బ్రాండ్ కనుక ఎంచుకుంటే ఆ బ్రాండ్ రన్ చేయాలంటే మనకు చాలా ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఎవరైనా దాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు ఇన్వెస్టర్ లాగా ఆ కంపెనీకి ఉంటారు. మరి బ్రోకర్స్ అని ఎవరు అంటారంటే కస్టమర్స్ తరఫున ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వారిని బ్రోకర్స్ అని పిలుస్తారు. ఇంకా జోర్డెన్ వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏ ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకు ప్రాఫిట్ ఇలా వస్తుందో కూడా చెప్తాడు. ఇక ఇప్పుడు జోర్డెన్స్ టీమ్ వచ్చేసి బోత్ ఇన్వెస్టర్స్ అండ్ బ్రోకర్స్ లాగా పనిచేయబోతుంది. అండ్ జోర్డెన్ ఇంకా చెప్తూ ఉంటాడు, మనం బ్రోకర్స్ లాగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళని ఇన్వెస్ట్ చేయించే ముందు వాళ్ళని పాపులర్ వాటిలో చేయించాలి. డిస్నీ అండ్ ఐబీఎం లాంటివి. జనరల్గా కంపెనీస్లో ప్రాఫిట్ మాత్రమే వస్తుంది, లాస్ చాలా తక్కువ సమయాల్లో మాత్రమే వస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్కి మన పైన నమ్మకం కూడా వస్తుందని చెప్తూ ఉంటాడు. ఇంకా అతను చెప్తారు, మీరు ఫోన్లో మాట్లాడే ముందు మీ గురించి కాకుండా వాళ్ళ గురించి అడగమని చెప్తాడు. ఇక ఈ టాక్టిక్స్ని వాడుకుని జోర్డెన్ అండ్ హిస్ టీమ్ చాలా మందిని కన్విన్స్ చేస్తుంది. అండ్ కొన్ని డేస్లోనే చాలా సక్సెస్ అవుతుంది కూడా. అయితే ఫ్రెండ్స్, వీళ్ళ కంపెనీ పేరు చెప్పడం మర్చిపోయాను. కంపెనీ పేరు వచ్చేసి స్టేషియన్ ఓక్మాంట్ ఇంక్. ఇక ఇలా డెవలప్ అయ్యాక వాళ్ళ కంపెనీ వాళ్ళు ఆఫీస్లో చాలా పెద్ద పార్టీ చేసుకుందాం అనుకుంటారు. అండ్ పార్టీని కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. కానీ ఇంకోవైపు వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ చాలా నష్టపోతూ ఉంటారు. అయితే అదే టైంకి కంపెనీ మాత్రం చాలా డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది.
దీని వెనుకున్న సీక్రెట్ ఏంటంటే ఈ కంపెనీ మిస్లీడింగ్ డాటా చూపించి వాళ్ళ టాక్టిక్స్ తో వాళ్ళని మోసం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 10 రూపాయలకు అమ్మడిపోయే షేర్ని వీళ్ళు 100 పెట్టి కొనిపిస్తారు, అండ్ ఆ షేర్ని వీళ్ళు మళ్ళీ 10 రూపాయలకి అమ్ముకుంటారు. ఇలా వాళ్ళు ప్రతి షేర్లో 90 రూపీస్ ప్రాఫిట్ పొందుతూ వస్తున్నారు కంపెనీ వాళ్ళు. అయితే ఎగ్జాంపుల్ కోసం అని చాలా చిన్న అమౌంట్ చెప్పాను, కానీ రియల్కి అది చాలా పెద్ద అమౌంట్. దాదాపుగా 90% ప్రాఫిట్లో 50% జోర్డన్కే వెళ్తుంది. అయితే ఇతని ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసుకున్న పేపర్ వాళ్ళు ఇతని ఫోటోని పేపర్లో వేశారు, అండ్ ఒక టైటిల్ కూడా పెట్టారు, ద వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ అని. ఇంకా వాళ్ళు ఇతని టీంని కూడా ఎక్స్పోజ్ చేశారు, ఎలా వీళ్ళ టీం వాళ్ళని దోచుకుంటున్నారు అనేది. అయితే ఇది చూశాక జోర్డన్కి చాలా కోపం వస్తుంది. అయితే అప్పుడు చాలామంది యంగ్ ఫైనాన్సర్స్ ఇతని దగ్గర పనిచేసేందుకు ముందుకు వస్తారు కూడా. ఇక దీని కారణంగా ఇతను చాలా పాపులర్ కూడా అయిపోతాడు. ఇక దాంతో అతనికి ఇంకా సక్సెస్ చాలా పెరిగిపోతూ వస్తుంది కూడా. ఇక అతనికి చాలా డబ్బు రావడం వల్ల అతను డ్రగ్స్ అండ్ ప్రాస్టిట్యూట్కి వెళ్ళడం మొదలు పెడతాడు. ఇక కొండేస్ తర్వాత జోర్డన్ ఒక పెద్ద పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆమె పేరు వచ్చేసి నవమి. ఆమెను చూశాక జోర్డన్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఇక ఒకరోజు డిన్నర్ అయిపోయాక నవమిని ఇంట్లో దించే ముందు అతను కాఫీ అని నవమిని లోపలికి పిలుస్తాడు. ఇక ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య లవ్ మేకింగ్ సీన్స్ కనిపిస్తాయి, అండ్ ఇద్దరు కూడా చాలాసార్లు ఇంటిమేట్ కూడా అవుతారు. అయితే ముందుగా చెప్పనుగా జోర్డన్కి పెళ్ళి అయిపోయిందని, అయితే జోర్డన్ వాళ్ళ వైఫ్ వచ్చేసి వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండ్గా పట్టుకుంటుంది కూడా. ఇంకేముంది, జోర్డన్ ఆమెకు డైవర్స్ ఇచ్చి మళ్ళీ నవమితో 2 పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇక జోర్డన్ అదే టైంలో నవమి వాళ్ళ ఆంట్ ఏమాతో కూడా పరిచయం చేసుకుంటాడు. ఇక కొన్ని డేస్ తర్వాత జోర్డన్ అండ్ నవమికి ఒక చిన్న పాప కూడా పుడుతుంది. అయితే 1993లో జోర్డన్ ఒక్కసారిగా $22 మిలియన్ సంపాదిస్తాడు, అది కూడా స్టీవ్ అనే వ్యక్తి యొక్క షేర్స్ అమ్మేసి. అయితే స్టీవ్ అనే వ్యక్తి ఒక పాపులర్ షో మేకర్. ఇక ఇతని షోస్ అనగానే దగ్గర 3 గంటల్లోనే చాలామంది షేర్స్ కొంటారు. దానివల్ల జోర్డన్కి దగ్గర 3 అవర్స్లోనే $22 మిలియన్ ప్రాఫిట్ వస్తుంది. ఇక దీని కారణంగా జోర్డన్ పైన FBI ఒక కన్ను కూడా వేస్తుంది. అయితే FBIలో ఉండే ఒక ప్యాట్రిక్ అనే ఆఫీసర్ జోర్డన్ మోసాన్ని కనిపెట్టి రిపోర్ట్ ఇచ్చే ముందు జోర్డన్ని కలుస్తాడు. ఇంకేముంది, జోర్డన్ అతనికి చాలా డబ్బులు ఇచ్చి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుంటాడు. ఇక ఇన్ని డబ్బులు దాయడానికి జోర్డన్ ఒక స్విస్ బ్యాంక్ అకౌంట్ తీసుకుందాం అనుకుంటాడు, అది కూడా నవమి వాళ్ళ ఆంటీ ఏమా పేరు మీద. ఎందుకంటే ఏమా ఒక బ్రిటిషర్ కాబట్టి తనకి అమెరికన్ గవర్నమెంట్తో ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళ ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే డబ్బుల్ని బయటికి దాటించాలి. ఇక అందుకే బ్రాడ్ వాళ్ళ అమ్మకు డబ్బులు మొత్తం బాడీకి చుట్టి యూరోపియన్ పాస్పోర్ట్తో వీళ్ళు బయటికి వెళ్తారు. ఇక వీళ్ళు డైరెక్ట్గా స్విట్జర్లాండ్కి వెళ్ళి ఏమా పేరు మీద స్విస్ అకౌంట్ తీసుకొని అందులో డబ్బులు వేస్తారు. అయితే మరోవైపు FBIకి మాత్రం వీళ్ళ గురించి ఏ విషయాలు తెలియవు. అయితే అదే టైంలో ఏదో విషయంలో డానీ అండ్ బ్రాడ్కి చాలా పెద్ద గొడవ అవుతుంది. అయితే పబ్లిక్ ఫైట్ అవ్వడం వల్ల బ్రాడ్ని పోలీసులు పట్టుకుంటారు. అయితే డానీ అక్కడ నుంచి పారిపోతాడు. ఇక మరోవైపు జోర్డన్ యొక్క పబ్లిక్ ఇన్వెస్టిగేటర్ చెప్తాడు FBI తన ఫోన్ని ట్యాప్ చేసిందని, ప్లస్ ఇప్పుడు బ్రాడ్ జైల్లో కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది, ప్యాట్రిక్ అనే FBI ఆఫీసర్కి డబ్బులు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు జోర్డన్. ఎందుకంటే ప్యాట్రిక్ చాలా నిజాయితీపరుడు. ఇతనికి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి నిజమైన డాక్యుమెంట్స్ అతని దగ్గర ఉంచుకున్నాడు ప్యాట్రిక్. ఇంకా అతను జోర్డన్ వెనుక పడుతున్నాడు. అదే సమయంలో జోర్డన్ చాలా డ్రగ్స్ తీసుకోవడం వల్ల అతను అనుకోకుండా కింద పడిపోతాడు. అందువల్ల అతనికి సెరెబ్రల్ ప్యాల్సీనమ్ అనే డిసీజ్ కూడా వస్తుంది. దీనివల్ల అతను బ్రెయిన్ పనిచేయదు. అయినా కూడా జోర్డన్ ఏదో విధంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక డానీ పైన కోపంగా అరుస్తూ ఉంటాడు, ఎందుకంటే అతని వల్లే బ్రాడ్ జైలుకు వెళ్ళాడు కదా. కానీ బ్రాడ్ మాత్రం వీళ్ళిద్దరి పేర్లు జైల్లో చెప్పాడు. ఇక అప్పుడు జోర్డన్ యొక్క ఫాదర్ మ్యాక్స్ ఇతనికి అడ్వైస్ కూడా ఇస్తాడు, కొన్ని రోజులు కంపెనీ వదిలేసి అండర్ గ్రౌండ్లో ఉండు, దానివల్ల FBI నీ పైన దృష్టి పెట్టదు. ఇక ఇది విన్నాక జోర్డన్ ఆఫీస్కి వచ్చి ఒక ఫేర్వెల్ స్పీచ్ ఇస్తాడు, అది కంపెనీలో తన చివరి స్పీచ్ అని. ఇక ఇది విన్నాక అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అయితే అదే టైంలో జోర్డన్ మళ్ళీ మనసు మార్చుకొని నేను వెళ్ళనే వెళ్ళను, మళ్ళీ ఇక్కడే ఉంటానని చెప్తూ ఉంటాడు. ఇక అదే టైంలో జోర్డన్ వాళ్ళ ఫాదర్ మ్యాక్స్ బ్రాడ్ని జైలు నుంచి బయటపడేస్తారు. వీళ్ళిద్దరు కలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్, ఒక చిన్న పార్టీ కూడా చేసుకుంటారు. అయితే ఇంకోవైపు FBI తన కంపెనీలో ఉన్న వేరే వారితో డిస్కస్ చేస్తూ ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం అతని గురించి ఏం చెప్పరు. ఇక జోర్డన్, డానీ, బ్రాడ్ 3 కంపెనీ మానేస్తారు. ఇక 1996లో వీళ్ళు 3 మళ్ళీ కలుస్తారు. అప్పుడు వీళ్ళు తెలుస్తుంది ఆంట్ ఏమా చనిపోయిందని. ఇక అప్పుడు జోర్డన్ చాలా బాధపడుతూ ఉంటాడు, ఎందుకంటే ఆంట్ ఏమా చనిపోయిందని కాదు, అతని డబ్బులు ఆమె పేరు మీద స్విట్జర్లాండ్ బ్యాంక్లో ఉన్నాయని. ఒకవేళ కనుక ఇతను మార్నింగ్ కల్లా వెళ్ళకపోతే స్విట్జర్లాండ్కు స్విస్ బ్యాంక్ వాళ్ళు ఈ డబ్బును మొత్తం తీసుకుంటారట. ఇక దానివల్ల ఇతను బోట్ని మళ్ళీ తిప్పి ఆ స్విట్జర్లాండ్ వైపు వెళ్తూ ఉంటారు. అయితే రాత్రి మాత్రం తుఫాన్లో ఇరుక్కుంటారు వీళ్ళ బోట్. ఇక ఆ టైంలో ఆకాశంలో వెళ్లే ప్లేన్ వీళ్ళని కాపాడి ఆ ప్లేన్ వీళ్ళని జెనీవాలో దింపుతుంది, అది స్విట్జర్లాండ్ క్యాపిటలే. అయితే అదే టైంలో ప్లేన్ ఇంజన్లో మంటలు కూడా వస్తాయి, దాంతో వాళ్ళు స్విట్జర్లాండ్ వెళ్లకుండా అక్కడే ఆగిపోతారు. అయితే అప్పుడు జోర్డన్ అనుకుంటాడు దేవుడు ఉన్నాడు కావచ్చు, అందుకే డబ్బులు నాకు లభించడం లేదు, ఎందుకంటే డబ్బులన్నీ మోసగించినవే కదా మరి. ఇక ఎందుకు నేను వెళ్ళడం అని చెప్పి స్విట్జర్లాండ్ వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటాడు జోర్డన్. ఇక 2 ఇయర్స్ తర్వాత జోర్డన్ని FBI అరెస్ట్ కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు జోర్డన్ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోయాయి,
ఇప్పుడు జార్డన్ బయటికి రావాలంటే $10 million కట్టాలి. దానివల్ల అతను తన ఇల్లు అన్ని అమ్మేసి $10 million కట్టి బయటికి వచ్చాడు. అయితే ఇప్పుడు జార్డన్ యొక్క పార్ట్నర్ డాన్ని చెప్తాడు, భయపడకు నీకు నేను పైసలు ఇస్తాను, ఏం బాధపడకని చెప్తాడు. కానీ జార్డన్కి అగనిష్టగా మాత్రం చాలా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అతను పైసలు ఇచ్చినా కూడా మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందట. అయితే మరోవైపు నవమి అతనికి డైవర్స్ ఇస్తుంది అండ్ తను తన బిడ్డను కూడా తనతో పాటు ఉంచుకుంటుందని కూడా చెప్తుంది. ఇది విన్నాక జార్డన్కి చాలా కోపం వచ్చి అతను చాలా కొకైన్ తిని వాళ్ళ బిడ్డతో పాటు బయటికి పరిగెడతాడు. అయితే దారిలో అతనికి పెద్ద యాక్సిడెంట్ కూడా అవుతుంది. కానీ లక్కీగా యాక్సిడెంట్లో జార్డన్కి ఏమంత దెబ్బలు తాకవు. ఇక ఇప్పుడు జార్డన్ ఎఫ్బీఐ వాళ్లకు పూర్తిగా దొరికిపోయాడు. అయితే అప్పుడు ఎఫ్బీఐ వాళ్ళు జార్డన్కు అవకాశం ఇస్తారు, మాతో పాటు కోఆపరేట్ చేస్తే కనుక నీకు కొంచెం శిక్ష తగ్గిస్తామంటారు. ఇక జార్డన్ మెడ కింద ఒక వైర్ పెడతారు. ఆ వైర్ వల్ల జార్డన్తో మాట్లాడేవారు మొత్తం వారి మాటల్ని ఎఫ్బీఐ వాళ్ళు వినగలరు. ఇక ఇప్పుడు జార్డన్ డైరెక్ట్గా డానీ దగ్గరికి వెళ్తాడు, తన పార్ట్నర్ దగ్గరికి. అయితే జార్డన్ మాత్రం తన ఫ్రెండ్ డానీని కాపాడేందుకు అతనికి ఎల్లో నోట్ మీద రాసిస్తాడు, నేను వైర్ వేసుకున్నాను అందరికీ వినపడుతుందని. ఇక నైట్ జార్డన్ వచ్చి ఇంట్లో పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎఫ్బీఐ వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక ప్యాట్రిక్కి ఎల్లో నోట్ చూపించే విషయం మొత్తం తెలిసింది. ఇక దాంతో ఎఫ్బీఐ వాళ్ళు తన కంపెనీ మీద రైడ్ కూడా వేస్తారు, దానివల్ల కంపెనీ మొత్తం మూసేస్తారు కూడా. ఇక దాదాపుగా జార్డన్కి 36 months జైలు శిక్ష పడుతుంది. ఇక అది అయిపోయాక జార్డన్ ఒక మోటివేషన్ స్పీకర్ లాగా అవతారం ఎత్తుతాడు. చాలామంది బిజినెస్ మ్యాన్స్కి తన స్పీచ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో ఒక స్టేజ్ పైన జార్డన్ని పిలుస్తారు. అప్పుడు జార్డన్ వచ్చి ఒక పెన్ పట్టుకొని ఆడియన్స్ దగ్గర వెళ్తాడు. వెళ్ళి అందరిని అడుగుతాడు, సెల్ మీ దిస్ పెన్ అని. అయితే ఫస్ట్ వాడు చెప్తాడు ఆ పెన్ డీటెయిల్స్. అప్పుడు జార్డన్ పెన్ ఇంకొక అతనికి ఇచ్చి మళ్ళీ సెల్ మీద పెన్ అంటాడు. సెకండ్ వాడు కూడా సేమ్ డీటెయిల్స్ చెప్తాడు. జార్డన్ వాళ్ళు చెప్పిన ఆన్సర్స్తో సాటిస్ఫై కాలేదు. అయితే ఇక్కడే ఫిల్మ్ ఎండ్ అయిపోతుంది. అయితే ఈ ఫిల్మ్లో మెసేజ్ ఏంటంటే, ఏదైనా వస్తువు అమ్మే ముందు దాని ఫీచర్స్ సెకండరీ డీటెయిల్స్, మరి ప్రైమరీ నీడ్ ఏంటంటే వస్తువు వల్ల అతనికి కలిగే ఉపయోగం అతనికి తెలియజెప్పడమే. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎండ్.